న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. నేను ఓయూ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను మేడం. నేను 4.5 ఇయర్స్ మాత్రమే పరిపాలన చేశారు. 1.5 ఇయర్ వాళ్ళు సర్దుకోవడం సరిపోతుంది. 3 ఇయర్స్ లోపలనే స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్లో ఇంత అభివృద్ధి జరిగినప్పుడు ఇంకొక 5 ఇయర్స్ టైం ఇచ్చినట్టయితే వాళ్లకు ఇంకా ఎంత జరుగుతుంది అభివృద్ధి? సో ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని కారు గుర్తుకే మా ఓటు. అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలు వచ్చి 1000ని మేము 1500 చేస్తామని ఇదని అదని ఎన్నో మాటలు చెప్తున్నారు. ఎందుకు మీకు నమ్మకం కలగడం లేదు? ఎందుకు అంటే కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు మావియడానికే 4 సార్లు టైం తీసుకున్నారు. వీళ్ళు 2 లక్షల రూపాయలను ఒకటేసారి ఎట్లా చేయగలుగుతారు? ఆయన చేయలేని పని వీళ్ళు ఎలా చేయగలుగుతారు? ప్లస్ రాష్ట్ర బడ్జెట్లో 1 నెలకు 10,500 కోట్ల రూపాయలు మనకు వచ్చే లాభం. 10,500 కోట్లు లెక్కేసినా కూడా సంవత్సరానికి దాదాపు ఒక 150 కోట్లు దాని లోపలనే ఉంటాయి, 150 కోట్ల లోపలనే ఉంటాయి. సో వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఇంత బడ్జెట్? ఒక్కసారి కేసీఆర్ రుణమాఫీ చేయాలంటేనే 17,000 కోట్లు పట్టినాయి 1 లక్ష రూపాయలకు. మరి 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే 17,17,34,000 కోట్లు. తర్వాత మిగతా పథకాలు, వివిధ ఉద్యోగార్థులకు ఇచ్చేటువంటి జీతాలు, ఇవన్నీ బడ్జెట్ ఆలోచించినప్పుడు అది అసాధ్యం అని మాకు అనిపిస్తుంది మేడం. మనం చందుపట్ల గ్రామంలో ఉన్నటువంటి రాణి రుద్రమ చెరువు వద్ద ఉన్నాం. ఈ చందుపట్ల చెరువును నమ్ముకొని 400 కుటుంబాలు ఇక్కడ బ్రతుకుతున్నాయి. అది అర్థం చేసుకుని ఆ మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేప పిల్లల పెంపకాన్ని కూడా చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ చేప పిల్లల పెంపకం ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల అభిప్రాయం ఏ విధంగా ఉంది? వాళ్ళకి అందుబాటులో ఉందా ఆ చేప పిల్లలను వదలడం వల్ల? వారికి ఏ మేరకు కలిసి వచ్చింది, ఏ మేరకు లాభసాటిగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మీరు ఎట్లా అనిపిస్తోంది అంటే ఇంతకుముందుకు చెరువు ఎప్పుడు చూసినా కూడా ఎండిపోయేదని చెప్తున్నారు. సో నీళ్ళు వచ్చాయి మిషన్ కాకతీయ ద్వారా, చెరువులో చేప పిల్లలను కూడా వదిలినట్లు తెలిసింది. మీకు అందుబాటులోకి వచ్చాయా, ఎట్లా అనిపిస్తోంది? మాకు అందుబాటులో వచ్చాయండి. మిషన్ కాకతీయ వల్ల మనకు చెరువు పూర్తిగా తీసారు. దానివల్ల చిన్న పిల్లలు పెద్ద పిల్లలు మంచిగా మాకు సైజు పెరగడం జరుగుతుంది. దానివల్ల మాకు చెరువు ఇంతకుముందు ఎండిపోయేది, ఇప్పుడు ఎండిపోకుండా నీళ్ళు నిలబడుతున్నాయి. దానివల్ల మత్స్యకార్మికులు మాకు లాభదాయకం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం మంచి పని చేసినందుకు మాకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంతకు ముందుకు సమకేంద్ర పాలన ఉన్నప్పుడు మాకు చేప పిల్లలు ఇస్తున్నామని చెప్పి ఇచ్చేవాళ్ళు తప్ప ఏదో కొద్ది భాగం మాత్రం వచ్చేది. దాంట్లో కొంత పర్సంటేజ్ మాది మేము దాన్ని స్పెండ్ చేయాల్సి వస్తుండేది. ఇప్పుడు మాత్రం 100% అనేటువంటిది మనకి ఇచ్చేసి కేసీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి చేప పిల్లల వల్ల మాకు భృతి అనేటువంటిది మాకు కల్పించబడింది. ఒకప్పుడు మా సభ్యులు అంతా ఇక్కడ ఉన్నటువంటి 400 కుటుంబాల్లో చాలామంది ఏం చేసేవారంటే ఇక్కడ సరి అయినటువంటి అంటే ఇక్కడ పట్టుబడి అనేది లేకపోవడం వల్ల బ్రతుకు దొరికినది కష్టమేంటిసి వీళ్ళంతా వేసి వేరే పట్టణాలకు వలసపోయేవారు. కానీ కాకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళీకి వలసపోయిన వారు మళ్ళీ తిరిగి వచ్చేసి ఇక్కడ మళ్ళీ మన చెరువులో మనకు ఆధారం ఉంది కదా అని చెప్పేసి తిరిగి వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఉంటున్నారు. అంటే మరి ఇక్కడ ఈ చేప పిల్లల వల్ల మాకు చాలా లాభం కలిగింది. ఎప్పుడైతే ఈ మిషన్ కాకపోతే వల్ల లోతట్టు తీయడం వల్ల వాటర్ అనేటువంటిది స్టోరేజ్ అయిపోయింది. వాటర్ అనేది ఇప్పుడు తీసినప్పటి నుంచి ఇప్పటివరకైతే ఎండిపోలేదు. అటువంటి చెరువు వలన ఇప్పుడు ఏంటంటే మాకు ఇప్పుడు 4 నుంచి 5 కేజీలు 8 కేజీల చేపల వరకు కూడా పెరగడం జరిగింది. ఈరోజు మేము నిజంగా కూడా ఏంటంటే చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఈ గవర్నమెంట్కు. మళ్ళీ కూడా ఇదే గవర్నమెంట్ వచ్చేసి మాకు ఇంకా కూడా ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి ఇంకా కొన్ని కాలువలు అసంపూర్తిగా ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్నటువంటి కాలువలను కూడా మళ్ళీ కూడా తీస్తారని ఆశిస్తూ అవి తీసినట్లయితే మాకు ఎప్పుడు కూడా ఇది నిండు చెరువుగా ఉంటుంది. ఇది చందుపట్ల చెరువు అనేటువంటిది ఇది రాసముద్రం మాది. ఇది మాకు ఇక్కడ రాణి రుద్రమ గారు నడయాడినటువంటి ఈ నేల. మాకు ఈ కాకతీయులు రాజులు త్రవ్వించినటువంటి ఇది మళ్ళీ తిరిగి కాకతీయ రాజులు వచ్చారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇక్కడ అదే విధంగా మనకు పనులు జరుగుతున్నాయి కాబట్టి మేము చాలా కృతజ్ఞత తెలుపుతున్నాం మేడం. అయ్యా నీ పేరేంటి? నా పేరు ఎల్లయ్య అండి. ఈసారి ఓటు ఎవరికి ఇస్తావు? కేసీఆర్ కి ఇస్తాము, మా ఎమ్మెల్యే గారికి ఇస్తాం. ఎందుకంటే మాకు ఎప్పుడైనా ఇళ్ళ చేప పిల్లలు వేసినప్పుడు 6 నెలల క్రితం చెరువు ఎండిపోయేది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే మేము బతుకుదేరు అనేది మాకు ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు 400 కుటుంబాలు దీనివల్ల ఇప్పుడు ఈ చేప పిల్లలు కూడా మాకు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి పిల్లలు కేసీఆర్ వల్ల. దానివల్ల మేము బతుకుతున్నాం. సార్ మీ పేరేంటి? నా పేరు మంగిలి పేరు నాగరాజు. ఎందుకు టీఆర్ఎస్కి ఓటు వేయాలనుకుంటున్నారు? మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెస్త వాళ్ళకు ఇక్కడ నగర చందుపట్ల 400 కుటుంబాలు ఉన్నాయి. ఈ చెరువు పుడక తీయడం వల్ల నీళ్లు నిలువుగా ఉండడం, చేప పిల్లలు ఇవ్వడం, అలాగే ఈ మత్స్యకారులకు అందరికీ వాహనాలు లోన్లు సౌకర్యం కల్పించారు. ఎమ్మెల్యే గారు నిధులతోటి మాకు సపరేట్ భవనం గట్ట కట్టించారు. అందుకు మా సంఘం అంతా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉండి ఆయనను గెలిపించుకుంటేందుకు మా సంఘం తరఫున అందరూ కృషి చేస్తామని కోరుచున్నాము. 400 మంది ఉన్నాం చందుపట్ల. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మత్స్యకారులు, 50,000 మందికి అందరికీ బండ్లు ఇచ్చిండు, 100% సబ్సిడీతో చాపిల్లలు ఇచ్చిండు, వలలు తెప్పలు అవన్నీ తక్కువ సబ్సిడీ 80% సబ్సిడీతో ఇచ్చిండు. మాకు ఫస్ట్ నల్గొండ జిల్లాకు ఒక ముఖ్యమంత్రి రావాలంటే చాలా కష్టం ఉండేది. మాకు చందుపట్లకు వచ్చి మిషన్ కాకతీయ ద్వారా చెరువు తవ్వించిండు. మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక గుడి చేసి అలానే 4 రోజులు ఉన్నాడు. చెరువు కంప్లీట్ అయిందాకున్నారు. 3 సంవత్సరాల నుంచి నీళ్ళు ఉంటున్నాయి.
మేము మంచిగా ఉంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.